नमस्ते वेलकम टू जेएल टीवी न्यूज नेनु कल्याणी तूर्पु गोदावरी जिल्ला व्याप्तंगा महाशिवरात्रि वेडुकलु अंगरंग वैभवंगा जरिगायि ग्रामीण प्रांतालोनि शिवालयालु शिवनाम स्मरणतो मारुमोगायि परमेश्वरुडिकि विशेष पूजलु पंचामृत अभिषेकालु जरिगायि इंदुलो भागंगा रामचंद्रपुरं मंडलमु जगन्नायकुल पालेंलो महाशिवरात्रि संदर्भंगा दुर्गा मल्लेश्वर स्वामी आलयंलो लक्ष बिल्वार्चन पूजलु शास्त्रोक्तंगा जरिगायि सर्पंच अनिसेट्टि रामकृष्ण आध्वर्यंलो आलय अर्चकुलु मुरली शर्म मंत्रोच्चारणल नडुम लक्ष बिल्वार्चन पूजलु जरिगायि। ఈ రోజు మహా శివరాత్రి మహాపర్వదినం కారణంగా తెల్లారుజావు నుంచే కూడా రాత్రి 3 గంటల నుంచి కూడా ఈ మురళీ శర్మ గారిచే భక్తులందరి చేత కూడా మహారుద్రాభిషేకం అనంతరం భక్తులందరికీ కూడా దర్శనం జరిగిందండి। అలాగే భజన తర్వాత అన్న సమారాధన వేళ మీద జరిగిందండి ఇక్కడ। అలాగే ఇప్పుడు కూడా మధ్యలో స్వామివారు ఊరేగుతో బయటికి వెళ్ళడం జరిగిందండి। తర్వాత ఇప్పుడు కూడా లక్ష్మీల వార్చన కార్యక్రమం జరిగిందండి। తర్వాత కూడా అర్ధరాత్రి లింగోద్భవ కాలం అనేది మహత్తర కార్యక్రమం గనుక చేసేటటువంటి మొట్టమొదటి పూజ లింగోద్భవ కాలం 11 గంటల నుంచి రాత్రి 2 గంటల వరకు కూడా 12 నిమిషానికి లింగోద్భవ కాలంలో పూజాది అభిషేక కార్యక్రమాలు జరుగుతాయండి। ఇక్కడ అనేకమైనటువంటి హోమాలు కార్యక్రమాలు జరుగుతాయండి। ఇక్కడ స్వామి పెట్టిన స్వామి కాదండి, ఆయన వెలిసారండి ఇక్కడ। ఆ వెలిసిన మూలంగా ఎన్సిట్ రామకృష్ణ గారు ప్రెసిడెంట్ గారు ఏమన్నారంటే ఇక్కడ స్వామివారు మనకి ఈ తులియ భాగంలో భీమండల తులియ భాగంలో దొరికారు కనుక ఇక్కడ నేను ఆలయం కడతానని చెప్పి ఈ ఆలయాన్ని ఆయన సొంతంగా నిర్మించడం జరిగిందండి। ఇప్పటివరకు శివాలయం లేదండి ఊళ్ళోను। ఈ మహత్తరమైనటువంటి ఈ శివాలయానికి ఈరోజు జన సందోహాన్ని చూస్తే చాలా ఆనందం వేసిందండి। ప్రెసిడెంట్ గారు కూడా దీన్ని మరింత అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నారండి। రామచంద్రపురం మండలం జగనాయకులపాలెం అండి, నా పేరు రామకృష్ణ, మొన్న నేను సర్పంచ్గా ఎన్నుకోవడం జరిగింది। ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా మాకు దుర్గా మల్లేశ్వర స్వామి దేవాలయంలో ఈరోజు అన్న సమారాధన కార్యక్రమం పూజలు పొద్దున స్వామివారు ఏమో అభిషేకాలు చేశారు। ఈ రోజు అక్షపత్రి బిల్వపత్రాల పూజ కూడా జరుగుతుంది। ఈ జరిగిన కారణంగా ప్రజలందరూ చాలా సంతోషంగా ఉన్నారు। ఈ ప్రజలందరూ బాగోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను, కోరుకున్న ప్రజలందరినీ దీవించాలని పరమేశ్వరుని కోరుకుని ఏర్పాటు చేసుకుంటున్నాం। ఇక్కడ ఈరోజు మహాశివరాత్రి, మహాశివరాత్రి అంటే ఏమిటి అనుకోవచ్చు, 11 మహాశివరాత్రి అయితే 12వది మహాశివరాత్రి అంటే విగ్రహం రూపు నుంచి 12వది లింగ రూపంలోకి ధరించేయడమాట స్వామివారు। అందుకే అరుణాచలంలో లింగోద్మల అగ్నిలింగం ఉంటుంది, అంటే స్తంభంగా లింగం దగ్గర నిలబడితే అది శరీరానికి మనకు వేడి తగులుతూ ఉంటుంది। కాబట్టి 12వది మహాశివరాత్రి నాడు ఇక్కడ దుర్గామల్లేశ్వర స్వామి గుడిలో ఉదయం నుంచి కూడా స్వామివారికి అభిషేకాలు పూజా కార్యక్రమాలు మధ్యాహ్నం అలంకరణ సేవ జరిగింది। సాయంత్రం వచ్చి చక్కగా స్వామివారికి లక్ష బిల్వార్చన అంటే మూడు జనల పాపాలు, మూడు ఆకులు ఉంటాయి కాబట్టి మూడు జనల పాపాలు కూడా తీసేస్తూ ఉంటుంది। కాబట్టి శం కరోతి శంకరః అంటే శుభాలను ఇచ్చేవాడు శంకరుడు, సుఖాలు ఇచ్చేవాడు కూడా శంకరుడు। కాబట్టి నవగ్రహ దోషాలు కూడా తొలగిపోవడానికి, ఈతి బాధన నివారణ అవడానికి స్వామివారి అనుగ్రహం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే ఈరోజు రాత్రి 12 గంటల లింగోద్భవ కాల అభిషేకం స్వామివారికి చక్కగా పార్థివ శివలింగానికి స్వామివారి లింగానికి కూడా అన్నదానం సహస్రాన్న అభిషేకం చక్కగా జరుగుతుంది। అన్ని రకాల 108 రకాలతో స్వామివారి అభిషేకం జరుగుతుంది। కాబట్టి అందరూ కూడా ప్రజలందరూ కూడా మొత్తం దేశమంతటా సుఖ సంతోషాలు ఉండాలని కోరుకుంటూ ఈ మురళీ శర్మ। నిరంతర రాజకీయ విశ్లేషణలు సమకాలీన వార్త విశేషాలకు జెఎల్టీవీ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న గంట సింబల్ ను క్లిక్ చేయండి।